హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గ. కోడికత్తి కేసులో ముద్దాయిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్ కేసు బెయిల్ పిటిషన్పై విచారణకు రావడం జరిగింది, తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఇది ఇంతకాలం ఎందుకు కొనసాగింది, దీని వెనుక కారణాలేంటి అనే విషయాలు మనకు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే కార్తిక్ గారు, వెల్కమ్ టు మనం టీవీ. చెప్పండి, ఇప్పుడు తీర్పు ఈరోజు ఏంటంటే బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది, రిజర్వ్ చేయడం జరిగింది తీర్పుని. ఎందుకు అసలు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది, ఇప్పుడు రిజర్వ్ చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్గా కోడికత్తి సీను, జొన్నపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తితో దాడి చేసినటువంటి సంఘటన. ఇది ఎప్పుడు జరిగింది? 2018 అక్టోబర్లో జరిగింది. అంటే ఎన్నికలకి 2019 మార్చిలో ఎన్నికలు జరిగితే, మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే, అంతకంటే కొన్ని నెలల ముందు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరగటం, దాని ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దాడి జరిగిన తర్వాత అక్కడ నుంచి ఆయన ఫస్ట్ ఎయిడ్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో జగన్ గారు చేపించుకొని తర్వాత హైదరాబాద్ వచ్చేసి వైద్యం చేపించుకున్నారు. సో జగన్ గారికి నిజానికి ఆ రోజు ప్రాణహాని జరగలేదు, కానీ దాడి అయితే జరిగింది. ఈ దాడి సార్ రాజకీయ ఉద్దేశాలతో జరిగిందా లేదో, కుట్రపూరితంగా జరిగిందా అనేది ఆ రోజు రకరకాల ఆరోపణలు జరిగాయి. జగన్ గారు అయితే నా మీద రాజకీయ కక్షతో జాగింది అనేటువంటి సెంటిమెంట్ని పండించడం జరిగింది, దాన్ని ఎన్నికల్లో వాడుకోవడం జరిగింది, అది ఎన్నికల్లో ఆయనకు పనికొచ్చిన అంశంగా మారటం జరిగింది. సో ఏది ఏమైనా సరే, కానీ విచారణ సంస్థలు అది ఆ రోజు వాస్తవానికి స్టేట్ పోలీస్ ఎంక్వైరీ చేశారు. తర్వాత ఈ ఎయిర్పోర్ట్ జరగడం వల్ల, ఎయిర్పోర్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి సంస్థ, ఎన్ఐఏ రంగంలో దిగింది. ఎయిర్పోర్ట్స్ అంటే అక్కడ ఎయిర్పోర్టు ఇచ్చినట్టు కంప్లైంట్ మేరకు ఎన్ఐఏ రంగంలో దిగింది. ఎన్ఐఏ అంటే తెలుసు కదా, వాళ్ళ ఎంక్వైరీ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. సో స్టేట్ పోలీసులకు ఉండదు, ఇన్ఫ్లుయెన్స్డ్కి గురయ్యేటట్టు జనరల్గా ఉండదు. సో ఎన్ఐఏ విచారణ తీసుకుంది. ఎన్ఐఏ విచారణలో కూడా ఈ రోజుకి వాళ్ళు కుట్ర కోణాన్ని బయట తీసుకురాలేకపోయారు. కుట్ర కోణం లేదనేటువంటిది విషయాన్ని వాళ్ళు కోర్టుల ముందు ఉంచుతూ ఉన్నారు. దీంట్లో కుట్ర కోణం లేదనేటువంటిది, కాకపోతే అతను ఎందుకు చేశాడు, నేర ఉద్దేశం మాత్రం ఇంతవరకు బయటకు తీసుకురాలేకపోయారు. అంటే అతను ప్రేమ సౌదం చేసుకున్నారా, కానీ జగనే తను గెలవటం కోసం రాజకీయ అంశంగా ఉంచడం కోసం జగనే చేపించుకున్నారా, లేదు ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి విషయాలు, కారణాలు అయితే బయటకు తీసుకురాలేదు. అయితే సరే కారణాలు బయటకు రాలేదు, నేరం తేలలేదు, ఏ ఉద్దేశంతో నేరం చేశాడని తేలలేదు. సో ఇంతవరకు ముద్దాయిగానే ఇంకా ఉంటూ వచ్చాడు, దోషిగా అతను మారలేదు. సో రిమాండ్ ఖైడీగా అతను ఇంతవరకు జైల్లో ఉంటూ వస్తున్నాడు. అయితే సహజంగా రిమాండ్ ఖైడీకి ఒక కొంత తర్వాత సాక్ష్యాధారాలను ఎంక్వైరీ సంస్థలు స్వీకరించిన తర్వాత బెయిల్ వస్తుంది కొంతకాలం తర్వాత. అది ఏ కేసులో అయినా సహజం, అది ఇతను కూడా బెయిల్ వచ్చింది. సో ఇంకా సాక్ష్యాధారాలు స్వీకరించాల్సి ఉంది, ఇతను బెయిల్లో ఉంటే సాక్షిని ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పేసి కోర్టుకి మళ్ళా ఎన్ఐఏ వెళ్ళటం వల్ల అతని బెయిల్ క్యాన్సిల్ అయింది. అతను కేవలం ఒక 2-3 నెలలు మాత్రం బెయిల్లో బయట ఉండగలిగాడు, తర్వాత వెంటనే బెయిల్ క్యాన్సిల్ అయింది. ఆ బెయిల్ క్యాన్సిల్ అయ్యి అంటే 2019 ఆగస్టులో బెయిల్ క్యాన్సిల్ అయిన తర్వాత స్టిల్ ఈ రోజుకి బెయిల్ రాకుండా జైల్లోనే గడుపుతూ వస్తున్నాడు. ఒక కేసులో ఇంతకాలం శిక్ష పడకుండానే శిక్ష అనుభవించడం అనేది నిజంగా బాధాకరం. సహజంగా ఈ రిమాండ్ ఖైడీకి ఏమంటారంటే బెయిల్ ఈజ్ రైట్, జైల్ ఈజ్ ఎక్సెంప్షన్ అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్. యాక్చువల్గా సుప్రీంకోర్టు చాలా తీర్పులో ఈ మాట చెప్పింది. సో బెయిల్ అనుకుంటే అతను రైటు, కానీ ఎందుకు బెయిల్ రాలేదు, బెయిల్ రాకపోవడానికి కారణాలు ఏంటంటే ఈ కేసులో సాక్షిగాను తర్వాత బాధితుడిగాను ఉన్నటువంటి జగన్ గారు, జగన్ గారి మీద కదా దాడి జరిగింది, జగన్ గారు కదా ప్రత్యక్ష సాక్షి. సో ఆ జగన్ గారు ఈ రోజు వరకు వాంగ్మూలం ఇవ్వలేదు. అతని కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే, ఇతనికి బెయిల్ ఇవ్వటం వల్ల మాకేం అబ్జెక్షన్ లేదు అని చెప్పేసి అతని కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వగలిగితే ఎప్పుడో బెయిల్ వచ్చింది. ఎందుకు ఇవ్వలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ల కాలం నుంచి ఎందుకు వాయిదాలకు అటెండ్ అవ్వట్లేదు? అది చాలా అర్థం కాని విషయం. అది వాస్తవం ఏంటంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్ గేట్ తొందరగా దాటడు, అంతవరకు పక్క, అది మనం గత కొంతకాలంగా చూస్తుంది. ఈవెన్ మొన్న ఈ మధ్య తిరుమల సెట్నే వేపించుకొని శ్రీవారి దర్శనానికి పోవాలంటే ఎక్కడైనా ఏం చేస్తామని జనరల్గా తిరుపతి వెళ్తాం కదా, ప్రధానమంత్రి గారు, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు అందరూ తిరుపతి వచ్చి దర్శనం చేసుకుంటారు. మన శ్రీవారి దర్శనం జగన్ గారు చేపించుకోవాలనిపించేసి తిరుపతి సెట్ని ఆయన ప్యాలెస్లో చేపించుకున్నారు. అది ఆయన నైజం. అది ఆయన ఎందుకు మరి తాడేపల్లి దాటానికి, ప్యాలెస్ దాటానికి భయపడతారో తెలియదు. పచ్చికించి ఈ కేసులో సరే ప్యాలెస్ దాటి మరీ దూరం కూడా కాదు, ఆయన కేవలం కొన్ని కిలోమీటర్ల దూరం. ఆ కోర్టుకు వచ్చి ఒక చిన్న వాంగ్మూలం ఇస్తే సరిపోతుంది. ఆ కేసులోన కుట్ర కోణం ఈ రోజుకి బయట తీరలేదు. ఆ కేసులో అతను బెయిల్ ఇస్తే ఇన్ఫ్లుయెన్స్ చేయగల పెద్ద ఈ వ్యక్తి కాదు అతను. అతనేమి సోషల్ ఫేమస్ పర్సన్, పెద్ద పొలిటీషియన్, అతను పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకోవడానికి లేదు. సామాన్యుడు, ఒక హోటల్లో పనిచేసుకునే వ్యక్తి,
దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతని బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది. దళితుల మీద ప్రేమ ఉంది అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు, ఒక దళిత వ్యక్తి తన కారణంగా జైల్లో మగ్గుతూ ఉంటే ఎందుకు వాంగ్మూలం ఇవ్వడానికి వెనకబోతున్నారు, ఎందుకు సాక్ష్యం చెప్పడానికి వెనకబోతున్నారు అని అర్థం కాదు. తన కేసులో కుట్రకోణాన్ని వెలికి తీయమని అడిగే హక్కు తనకుంది. కానీ తన కేసులో ఇంకా కుట్రకోణం తేలకుండా అన్యాయంగా జైల్లో మగ్గబడుతున్న వ్యక్తికి వాంగ్మూలం ఇవ్వాల్సిన హక్కు బాధ్యత కూడా తనకుంది. హక్కు ఎలా ఉందో బాధ్యత అలానే ఉంది. హక్కును అడుగుతున్నాడు. ఇప్పుడు 2019 ఛార్జ్ షీట్ అయిన కేసులో 2023 అంత గ్యాప్ తీసుకుని మరి నా కేసులో ఒక ఏదో కుట్రకోణం ఉంది, దీన్ని వెలికి తీయాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు జగన్ తరపు రాయవాదులు. అంటే 3 సంవత్సరం తర్వాత కూడా ఇంకా నాకు ఏదో కావాలి, ఇంకే ఈ కేసులో ఇంకేదో కావాలని అడుగుతారు. అది నాకు అడుక్కొని ఇంత లేటుగా అయినా అడుక్కొని. కానీ అదే క్రమంలో తన కేసులో ఇంకా కుట్రకోణం తెలవకుండానే దోషిగా తేలకుండానే జైల్లో మగ్గుతున్న వ్యక్తికి ఇప్పటివరకైతే బెయిల్, అతనేమో సాక్షిని ప్రభావితం చేయగలటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి కాదు. ఇంకా సాక్ష్యాలా ఇప్పుడు స్వీకరించుంటారు, ఇంతకాలం స్వీకరించకుండా ఉండరు కదా. ఈ కేసులో సాక్షులు ఆల్రెడీ స్వీకరించబడి ఉన్నాయి. ఇంకా అతని బెయిల్ ఇవ్వడానికి కొన్ని అభ్యంతరం ఏంటంటే జగన్ గారు సాక్ష్యాధారాలు అంటే వాంగ్మూలం ఇవ్వకపోవడం కారణం. కొంతమంది ఏంటంటే దళిత వాళ్ళు చూపిస్తున్న కారణాలు కూడా సిల్లీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, జగన్ గారికి కోర్టు దాకా వస్తే అని చెప్పేసి. మరి జగన్ గారికి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని కారణంతో మన కేసీఆర్ గారు పరిగణించడానికి హైదరాబాద్ ఎందుకు వచ్చారు? మరి అప్పుడు ప్యాలెస్ నుంచి బయటకు వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అయిందిగా, ప్రజలు ఇబ్బంది పడ్డారుగా. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పేరుతో జగన్ గారు అసలు బయట రావటం మానేస్తారా? ఆయన జిల్లాల పర్యటన బహిరంగ సభలో పోతూ ఉన్నారు, బయట పోయిన ప్రతిసారి అదే ట్రాఫిక్ కదా, అదే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. మరి దానికి లేని ఇబ్బంది కేసులో సాక్ష్యం చెప్పడానికి మాత్రం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అందరి దగ్గర ఉన్న క్వశ్చన్ అదే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విషయంలో భయపడి అతనికి బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దాంట్లో ఉన్న రాజకీయ కోణం ఏంటంటే, ఈ జొన్నపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రేపు బయటకు వచ్చి ఆ కేసులో నిజాలు కనుక బయట ఎవరికన్నా చెప్తే, ఆ కేసు గురించి ఏమన్నా మాట్లాడితే చాలా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది అనేటువంటిది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక రాజకీయ అనుమానం ఏంటంటే, ఈ రోజు వరకు అనుమానమే అని చెప్పగలం, అనుమానం ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ సింపతి కోసం ప్రశాంత్ కిషోర్ గారి డైరెక్షన్లో చేపించుకున్నారు. అది రాజకీయ సింపతి కోసం జరగబడినటువంటిది అనేది ఒక రాజకీయ ఆరోపణ. సో నిజంగా ఇప్పటివరకు ఆరోపణే. అదే జొన్నపల్లి శ్రీనివాస్ బయటకు వచ్చిన తర్వాత అది చెప్తే ఏమవుతుంది? అది నిజంగా మారిపోతుంది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, అది రాజకీయంగా తన దెబ్బ అవుతుంది జగన్ గారికి. కాబట్టి ఆ జొన్నపల్లి శ్రీనివాస్ బయటకు వచ్చి ఏదైనా మాట్లాడితే తనకి పొలిటికల్గా ఇబ్బంది అవుతుందనే కారణంతో అతను బయటకు రాకుండా పిటిషన్ మీద పిటిషన్ దాఖలు చేస్తూ తను మాత్రం కోర్టుకు హాజరు కాకుండా ఉంటూ వాంగ్మూలం ఇవ్వకుండా ఉంటూ కాలయాపన చేస్తున్నారు. అతను బెయిల్ రాకుండా ఏ మేరకు అడ్డుకోగలరు ఆ మేరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది అక్కడే ఫ్యామిలీ తిరగబడింది, మనం నిరార్థిక చేసింది, వాళ్ళ మదరు బ్రదరు బయట నిరార్థిక చేశారు, జైల్లో అతను నిరార్థిక చేశారు. నా కేసుని అందరూ అర్థం చేసుకోవాలి, కోర్టులు అర్థం చేసుకోవాలి, నాకు బెయిల్ ఇప్పించాలని చెప్పేసి. సో కరిగిపోయినటువంటి న్యాయవాదులు స్వతహాగా మహేష్ అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ఒక న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. ఇదే ఆ రోజు మన పిటిషన్ విచారణ రావడానికి కారణమైంది. ఆ పిటిషన్ ఇలా తీర్పు రిజర్వ్ పెట్టింది. అతను బెయిల్ వస్తుందని మనం ఆశిద్దాం, బెయిల్ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు ఇప్పుడు మర్డర్ కేసుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ ఒక మర్డర్ కేసులో ఉన్నాడు సార్. అతను ఇంకా కోర్టు దోషిగా దాల్చలేదు కానీ దోషి అనలేం. ఒక కారు డ్రైవర్ని మర్డర్ చేశాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక ఎమ్మెల్సీ, మర్డర్ కేసులో ఉన్నటువంటి ఎమ్మెల్సీ. ఇక్కడ మర్డర్ జరగలేదు, కేవలం దాడి జరిగింది. కానీ ఇక మర్డర్ జరిగినటువంటి మర్డర్ కేసులో ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చింది. అలాంటిది కేవలం దాడి కేసులో ఒక సామాన్య దళితుడికి బెయిల్ రాదని మనం అనుకోలేం. కాబట్టి వస్తుంది కాబట్టి ఈ కేసులో కూడా బెయిల్ రావడానికి స్కోప్ ఉంది, బెయిల్ వస్తుందని మనం అనుకుంటున్నాం. అందులో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కేసుల తీర్పుల ప్రకారం బెయిల్ ఈజ్ రైట్. కాబట్టి కేసులో దోషిగా తేలేంత వరకు అతనికి బయట నివసించే హక్కు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అతనికి రైట్, కాబట్టి అతనికి బెయిల్ వస్తుందని మనం అనుకుంటున్నాం. కానీ బెయిల్ని వస్తుంది రాదు అనేది పక్కన పెడితే, అది కోర్టు తీర్పు కాబట్టి కోర్టు పరిధిలో ఉన్న కాబట్టి ఆ చర్చ పక్కన పెడితే, జగన్ గారి ప్రయత్నం ఏంటి? జగన్ గారు అతన్ని జైల్లో ఉంచడానికి ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు? ఎందుకు అన్ని పిటిషన్ వేస్తున్నారు? ఎందుకు అతన్ని జైల్లో నుంచి బయట రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ఆలోచన చేసినప్పుడు మాత్రం రాజకీయంగా నాకు ఈ కారణం కనపడుతుంది. అతను బయటకు వచ్చి ఏమైనా లూట్ ట్రాక్ చేస్తే, ఉన్న విషయాన్ని బయట పెడితే, జరిగిన విషయాలు ఏమైనా చెప్తే అతను పొలిటికల్గా ఇబ్బంది అవుతుందని ఆయన భయపడుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ని అడ్డుకున్నారంటే అతను రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని సహజంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. ఇంకెవరో పెద్దోడి కేసులో బెయిల్ని అడ్డుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే పిటిషన్ మీద పిటిషన్ దాఖలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక సామాన్య దళిత యువకుడి కేసులో కూడా విషయంలో కూడా జగన్ గారు ఎందుకు వ్యవహరిస్తున్నారు,
ఎందుకంటే ఈ రీజన్స్ రమ్మటానికి సఖ్యంగా ఉన్నాయి చెప్పండి. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, బయటకు వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు, అందుకే కోర్టుకి జగన్ గారు రావట్లేదంటే ఎవరైనా నమ్ముతారు చెప్పండి? సిల్లీగా లేదు. ఇప్పుడు మొన్న హైదరాబాద్ వచ్చారు, నేను ఇందా చెప్పిన రీజన్స్లో, మరి అదే ట్రాఫిక్ ఇబ్బంది అయింది, ప్రజలకు ఇబ్బంది అయింది. ఆయన జిల్లాలు పర్యటన పోతున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అయింది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ మానేస్తారా చెప్పండి? ఈ దేశంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, ఇంతకన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ వెహికల్స్ ఉంటాయి, కన్వాయ్ ఉంటుంది, మరి వాళ్ళంతా బయట తిరగటం మానేస్తున్నారా? ఇంట్లోనే కూర్చొని పరిపాలన చేస్తున్నారా? తప్పదు, కొన్ని విషయాలు బయట ఇవ్వాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. కోర్టులకు ప్రధానమంత్రులు ఆదరైన సందర్భాలు ఉన్నాయి, రాష్ట్రపతులు అంటే రాష్ట్రపతి ఆధార్ కారు అది వేరే విషయం, ప్రధానమంత్రులు ఆదరైన సందర్భాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఇతర ముఖ్యమంత్రులు ఆదరైన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎక్సెప్షనా? అంటే ఎలక్షన్స్ తర్వాత ఏమైనా దీనిపై ఒక విచారణ జరిగి తొందరగా అయిపోయే ఛాన్స్ ఉందంటారు? నాకు తెలిసి కోర్టు తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది కాబట్టి తీర్పు చూడాల్సింది. వీ హోప్ ఫర్ ది బెస్ట్. నేను అనుకోవటం అతనికి బెయిల్ రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మనం ఇవన్నీ గమనిస్తూ ఉంటే మాత్రం బెయిల్ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే బెయిల్ కనుక వస్తే బెయిల్ని అడ్డుకోవడానికి చేసిన జగన్ ప్రయత్నాలు బెడిసికొట్టినట్టే, ఈ జగన్కి చంపబెట్టి అయినట్టే లెక్క. ఈ కేసులో కనుక అతనికి పాజిటివ్గా వస్తే మాత్రం జగన్ గారు ఇంత చేసుకోకుండా ఉండాల్సింది. మరీ అప్పుడు రాజకీయ ప్రత్యర్థుల పట్ల కానీ తన ఈ వేధింపులకు గురి చేస్తున్నాడంటే అదో రకం, కానీ ఒక సామాన్య యువకుల పట్ల కూడా అదే రకం సాధింపుగా ఉన్నాడంటే ఇదో రకం కదా. ఇప్పుడు ఇప్పుడు వరకు చంద్రబాబు గారి కేసుల్లో ఆయన ఆ కేవలం 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టాడంటే అది అదే రాజకీయ కచ్చి సాధింపు, అది తప్పదు అనుకున్నాం. అసలు ఆ కేసును ఎదుర్కొనే దమ్ము చంద్రబాబు గారికి ఉంది, ఎదుర్కొంటారు ఆయన, ఆయనకు ఆ నెట్వర్క్ ఉంది కాబట్టి. కానీ పాపం ఈ కుర్రవాడు అలా ఎదుర్కోగలిగిన వాడు కాదు కదా, ఈ కుర్రవాడికి అంత నెట్వర్క్ లేదు కదా, తను రాయిని పెట్టుకునే పరిస్థితి అతనికి లేదు కదా. అతను ఓటర్లో పనిచేసే ఒక సర్వరు, ఒక మధ్యతరగతి మధ్యతరగతి కూడా పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, బిలో మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్. సో అలాంటి వ్యక్తి మీద ఈ రాజకీయ కక్ష సాధింపు ఎందుకు జగన్ గారికి? సో జగన్ గారు మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. పొద్దున్న లేస్తే అందరూ నా అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అని చెప్పుకోవటం కాదు, సమయం వచ్చినప్పుడు మానవతా దృక్పథాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సొంత కుటుంబం ఆయన దూరమైంది. సో బయట ప్రజల విషయంలో ఆయన చూపించే ప్రేమ, కరుణ, దయ ఏదైతే ఆయన పొద్దున్న లేసి చెప్తారో, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అని చెప్పేసి, అది వాళ్ళు కూడా పూర్తిగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా జగన్ గారు చెప్తుందంత అబద్ధం అని చెప్పే అవకాశం ఉంటుంది. సో నిజంగా ఆయన మానవత్వం సాటుకోవాలంటే ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, తను కోర్టుకి సహకరించాల్సిన అవసరం ఏదైతే ఉందో అది సహకరిస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటాను. ఓకే కార్తిక్ గారు, ఏమవుతుంది అనేది తర్వాత చూద్దాం. కానీ వీలైనంత తొందరగా ఈ కేసు అయితే విచారణ జరిగి తొందరగా కొలికి రావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.